నిజంగా ఈ కలెక్టర్ స్టోరీ మనకు కన్నీరు పెట్టిస్తుంది. కలెక్టర్ రాణి సోయామోయ్, ఈమె చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఈమె చేతికి ఒక వాచ్ మాత్రమే ఉంటుంది. తన ఒంటి పైన ఎలాంటి నగలు కూడా ఉండవు. ఈమె ఒకసారి ఒక కాలేజ్ విజిట్కి వెళ్ళింది. అక్కడ కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు అందులో నుండి ఒక స్టూడెంట్ లేచి ఒక క్వశ్చన్ అడిగింది. ఆ ప్రశ్నకు కలెక్టర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె సన్నటి నుదుటి మీద చెమట గారింది. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది. ప్రేక్షకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తెరిచి కొన్ని నీళ్లు తాగి తర్వాత స్టూడెంట్ని కూర్చోమని నెమ్మదిగా సైగా చేసింది. ఇంతకీ ఆ స్టూడెంట్ అడిగిన ప్రశ్న ఏంటంటే, మేడం మీరు ఎందుకు మేకప్ వేసుకోరు? ఆ కలెక్టర్ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది. మీరు ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు. ఇది ఇప్పటికీ ఒక మాటల్లో సమాధానం చెప్పలేని విషయం. దానికి సమాధానంగా నా జీవిత కథ మీకు చెప్పాలి. నా జీవిత స్టోరీ కోసం మీరు 10 నిమిషాలు నాకు సమయం కేటాయిస్తా అంటే ఖచ్చితంగా చెప్తా అని తను స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది. నా పేరు రాణి సోయామోయ్, మా ఇంటి పేరు. నేను జార్ఖండ్ వాసిని. నేను జార్ఖండ్లో గిరిజన ప్రాంతంలో పుట్టాను. కలెక్టర్ ఆగి పిల్లల వైపు చూసింది. కొడెర్మా జిల్లాలోని మైకా గనులతో నిండిన గిరిజన ప్రాంతంలో చిన్న గుడిసెలో నేను పుట్టాను. మా నాన్న అమ్మతో పాటు నాకు 2 అన్నలు 1 చెల్లెలు ఉన్నారు. వర్షం పడితే కారుతున్న చిన్న గుడిసెలో మేము నివసించేవాళ్ళం. వేరే ఉద్యోగం దొరక్కపోవడంతో నా తల్లిదండ్రులు తక్కువ జీతానికి గనుల్లో పనిచేసేవారు. ఈ పని చాలా దారుణంగా ఉంటుంది. నాకు 4 సంవత్సరాల వయసులో మా నాన్న అమ్మ 2 అన్నదమ్ములు రకరకాల జబ్బులతో మంచంలో ఉన్నారు. గనుల్లోని ప్రాణాంతక మైకా ధూళిని పీల్చడం వల్లే ఈ వ్యాధి వస్తుందని అప్పట్లో మాకు ఎవ్వరికీ తెలియదు. నాకు 5 ఏళ్ల వయసులో మా అన్నలు 2 అనారోగ్యంతో చనిపోయారు. చిన్న నిట్టూర్పుతో కలెక్టర్ మాట్లాడడం ఆపి రుమాలతో ఆమె కళ్ళు తుడుచుకున్నారు. చాలా రోజులు మా ఆహారంలో నీరు, 1 లేదా 2 రోటీలు ఉంటాయి. నా సోదరులు 2 తీవ్రమైన అనారోగ్యంతో ఆకలితో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కరెంటు, స్కూల్, హాస్పిటల్, మరుగుదొడ్డి లేని గ్రామాన్ని మీరు ఉంచగలరా? ఒకరోజు ఆకలితో ఎండిపోయిన నా చర్మం, ఎముకలాంటి నా చేతిని పట్టుకున్న మా నాన్నతో కలిసి టిన్ షీట్లతో కప్పబడిన ఒక పెద్ద గని వద్దకు పని కోసం వెళ్ళాను. అది ఒక పురాతన గని, తవ్వి తవ్వి పాతాళం వరకు విస్తరించింది. కిందున్న చిన్న చిన్న గుహల గుండా వెళ్ళి మైకా ఖనిజాలను సేకరించడం నా పని. 10 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే సాధ్యమయ్యేది. నా జీవితంలో మొదటిసారి కడుపు నిండా నేను రోటీలు తిన్నాను. కానీ ఆ రోజు నేను వాంతి చేసుకున్నాను. నేను 1st క్లాస్లో ఉండాల్సిన సమయంలో నేను విషపూరిత దుమ్ము పీల్చుకునే చీకటి గదుల్లో మైకాను సేకరిస్తున్నాను. అప్పుడప్పుడు కొండ చర్యలు విరిగిపడటంతో దురదృష్టవంతులైన పిల్లలు చనిపోవడం, అప్పుడప్పుడు కొందరు ప్రాణాంతక వ్యాధులతో చనిపోవడం ఇక్కడ సర్వసాధారణం. రోజుకు 8 గంటలు పనిచేస్తే ఒకసారి భోజనానికి సరిపడ సంపాదించవచ్చు. ప్రతిరోజు విషపూరిత వాయువులను పీల్చడం ఆకలి కారణంగా నేను సన్నగా కూడా మారాను. 1 సంవత్సరం తర్వాత మా చెల్లి కూడా గనిలో పనికి వెళ్ళడం ప్రారంభించింది. అలా నాన్న, అమ్మ, చెల్లి, నేను కలిసి పనిచేసి ఆకలి లేకుండా బతకగలమనే స్థితికి వచ్చాం. కానీ విధి మరో రూపంలో మమ్మల్ని వెంటాడడం ప్రారంభించింది. ఒకరోజు నేను విపరీతమైన జ్వరంతో పనికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా వర్షం కురిసింది. గని బేస్లో ఉన్న కార్మికులపై గని కూలిపోవడంతో 100లాది మంది చనిపోయారు. వారిలో నాన్న, అమ్మ, చెల్లి కూడా ఉన్నారు. కలెక్టర్ రానికి 2 కళ్ళలో నుంచి నీళ్లు రావడం మొదలైనవి. ప్రేక్షకులంతా ఊపిరి కూడా పీల్చుకోవడం లేదు. చాలామంది కళ్ళలో నీళ్లు తిరిగినాయి. అప్పుడు నాకు 6 ఏళ్ళు మాత్రమే. చివరికి ప్రభుత్వ అనాథాశ్రమానికి చేరుకున్నాను. అక్కడ నేను చదువుకున్నాను. నేను నా మొదటి వర్ణమాలను మా గ్రామం నుంచి నేర్చుకున్నా. ఇప్పుడు కలెక్టర్గా మీ ముందున్నా. నేను మేకప్ వాడకపోవడానికి దీనికి మధ్య సంబంధం ఏంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆమె ప్రేక్షకులను చూస్తూ చెప్పడం స్టార్ట్ చేసింది. ఆ రోజుల్లో చీకట్లో పాకుతూ సేకరించిన మైకా మొత్తం మేకప్ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్నారని నేను చదువుకునే సమయంలో తెలుసుకున్నాను. మైకా అనేది ముత్యాల సిలికేట్ ఖనిజంలో మొదటి రకం. పెద్ద పెద్ద కాస్మెటిక్ కంపెనీలు అందించే మినరల్ మేకప్లలో 20,000 మంది చిన్నపిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టి మల్టీ కలర్డ్ మైకాని మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. $1,000,000 విలువైన మైకా ఇప్పటికి ఉపయోగించబడుతుంది. ఎంతోమందిని బలిగొన్న నలిగిన పిల్లల చేతుల నుంచి వచ్చి మన అందాన్ని పెంచుకోవడానికి వచ్చిన ఈ మైకాను నేను నా ముఖానికి ఎలా వేసుకోవాలి? ఆకలితో మరణించిన నా సోదరుల జ్ఞాపకార్థం నేను కడుపు నిండా ఎలా తినగలను? ఉన్నన్ని రోజులు చిరిగిన బట్టలతో గడిపిన మా అమ్మను స్మరిస్తూ నేను ఖరీదైన పట్టు వస్త్రాలను ఎలా ధరించగలను? రాణి పెదవులపై చిరునవ్వుతో కళ్ళలోని కన్నీళ్లు తూడ్చుకోకుండా తల నిమురుతూ వెళ్ళిపోతుంటే అక్కడున్న ఆ స్టూడెంట్స్ అందరూ తెలియకుండానే లేచి నిలబడ్డారు. అందుకే ఈ కలెక్టర్ స్టోరీ అందరికీ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ కలెక్టర్కు మనం నిజంగా హ్యాట్సప్ చెప్పాల్సిందే. సో ఇది ఫైనల్గా సాడ్ స్టోరీ ఆఫ్ కలెక్టర్ రాణి సోయామోయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఎవరు సక్సెస్ స్టోరీస్ ఇవ్వాలో కింద కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాం.